మాస శ్రావణ శుభాకాంక్షలు మరియు రాఖీ పండగ శుభాకాంక్షలు ముందుగా ఈ యొక్క పంచాంగవర్లు శ్రీలక్ష్మీవల్ల భారంభాం వికనోమన మధ్యమాం అస్మాచార్యపర్యంతం వందే గురు పరంపరా శ్రవణే శ్రావణే శుక్ల పూర్ణిమా సోమవాసరే సింహలగ్నే సంయుక్ భదే నేమి సమాగతం ఏషామాచేదివైకానసాం జన్మక్షేత్రం దేవోయేషాం దేవకీ దేవకీపుణ్యరాశి ఏషాం పాతు ద్వంతపద్మం ప్రబ్యే అవ్యాయమో నివర్యాయ పరిభూతాయ వాగ్మిని యోగ ప్రభా సమేతాయ శ్రీమద్వఘనసే నమ ముందుగా డాక్టర్ ప్రేక్షలందరికీ కూడా మన యొక్క శ్రావణ పౌర్ణమి మరియు రాఖీ పండగ విశిష్టత మొత్తాన్ని కూడా తెలుపుకుందాం ఈ శ్రావణ మాసంలో చాలా విశిష్టమైనది ఏంటయ్యా అంటే శ్రావణ మాసము అంటే ఆడవాళ్ళందరూ కూడా అమ్మవారిని పూజించడం జరుగుతూ ఉంటుంది అదేవిధముగా అమ్మవారు అంటే ఎవరిని మన యొక్క శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు ఏమయ్యా అంటే ప్రతినిత్యము కూడా ఆ రోజున ఉదయాన్నే లేచి స్నాన సంజావులన్నీ స్నానం చేసుకొని మన యొక్క గాయత్రి యొక్క గాయత్రి మంత్రాన్ని చెప్పుకుంటూ అలాగే మన యొక్క బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఉండేటువంటి మూడు వర్ణాలు వాళ్ళందరూ కూడా యజ్ఞోపవేదాన్ని మార్చుకొని ప్రతినిత్యము కూడా ఈ శ్రావణ పౌర్ణమి అనేటువంటిది ఎందుకు వచ్చిందయ్యా అంటే మనం సంవత్సరాజ మొత్తము కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య మూడు ఉన్నారని ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రతినిత్యము గాయత్రి నిత్య అనుష్ఠానం నిత్య సంధ్యా సంధ్యావందనం అలాగే నిత్యోపాసన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతినిత్యం మనం చేయాల్సిన ఉంది అయితే కాలాతీతముగా కాలానుక్రమంగా కొన్ని కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల మత్ నిత్యము అనుష్ఠాన యోగ్యత అనేటువంటి చేసేటువంటి వాళ్ళు కొద్ది కష్టంగా లేదో మనం సన్యావదనం చేయడమే కష్టంగా ఉండేటువంటి స్వభావాలతో కలిగేటువంటి స్వభావం కలిగింది కాబట్టి అందుకు ముందుగా మనం చేయాల్సినటువంటిది ఏంటి అంటే ఈ యొక్క ఎప్పుడు యజ్ఞోపవేతాన్ని మన శరీరం మీద యజ్ఞోపేతం ఎప్పుడైనా సరే తెగిపోయింది అంటే వెంటనే మరుసటి రోజున ఉదయాన్ని యజ్ఞాపేతం మార్చుకున్న తర్వాతే మనం భుజించడం అంటే ఆహారాన్ని స్వీకరించడం చేయాలి అని శాస్త్రం అదేవిధముగా ఆ యొక్క ఆహారాన్ని స్వీకరించాలి అని ముందుగా ఆ మనం ప్రతి యొక్క ఎప్పుడు మార్చినా మార్చకపోయినా శ్రావణ పౌర్ణమి రోజున మాత్రం ఉదయం పూట లేచి రాత కాలంతో మూడు సార్లుగా ఇప్పుడు రోజు మొత్తం కూడా సహస్ర గాయత్రి చేయలేదనుకోండి రోజుకు ఒక వంద సార్లు గాయత్రి చేస్తాం సపోజ్ అదే శ్రావణ పౌర్ణమి రోజు మాత్రం మూడు వందల సార్లు జపం చేయాలి ఎందుకు జపం చేయాలి అంటే ముందుగా ఉండేటువంటి పాత యజ్ఞోపవేతానికి గాయత్రి మంత్రంతో వంద సార్లు చేయాలి తర్వాత రెండవది కొత్త యజ్ఞోపవేతం వేసుకున్న దానికి సార్లు రెండు వంద సార్లు చేయాలి మళ్ళా తీసేదాని కోసం ఇంకొక వంద సార్లు చేయాలి అదేవిధముగా జీర్ణోపవేతం అంటారు దాన్ని తీసేటువంటి యజ్ఞోపవేతాన్ని అలాగే ఈ యొక్క సంవత్సరం రోజున శ్రావణ పౌర్ణమి రోజున మన యొక్క పిల్లలకు కానీ ఉపయనం చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా బ్రాహ్మణులందరికీ కూడా అష్టా అష్టాదశ అష్టా సంస్కారాలు అనేటువంటి సంస్కారాలు పంచ సంస్కారాలు సంస్కారాలని ఈ యొక్క సంస్కారాల్లో ఈ కుమారుడికి ఉపయనమయ్యేటువంటి అయినంత వరకు కూడా అష్టా సంస్కార ప్రతిష్టానం చేస్తూ ఉంటారు చేసిన తర్వాత ఈ యొక్క అష్టా వైకానస అష్టాదశ సంస్కారాలు అనేటువంటి పద్యాన పద్యంధరకాలైనటువంటి సంస్కారాల్లో ఉపనయనం అయిన తర్వాత వాడు చేయటువంటి నిత్యము కూడా ఏం చేయాలయ్యా అంటే సాయం ప్రాతకాలే ప్రాతకాలి కాలే సాయం సంజోపాస్యం అని మూడు పూట్ల సంధ్యావదనం చేయాలి ఈ సంజ్యావదనం చేయటంతో వాడికి ఏమవుతుందయ్యా అంటే సంన్యావదనానికి కూడా ఒక ప్రాచితం ఒక ఉంది ప్రక్రియ ఏందయ్యా అంటే మనం మామూలుగా సూర్య సూర్యుడికి అర్ఘ్యాన్ని వదులుతాం అర్ఘ్యం అవ్వటం వల్ల ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు రెండోది మనం సంధ్యావందనంలో గొప్పగా చెప్పేటువంటిది ఎంతయ్యా అంటే కేశవం తర్పయామి నారాయణం తర్పయామి అనేటువంటిది ఈ తర్పణాలన్నింటినీ వదులుతూ ఆదిత్యం తర్పయామి సూర్యం తర్పయామి అంగారకం తర్పయామి గ్రహాలన్నిటికీ కూడా తర్పణం వదులుతాం తర్వాత మనం ఆయాత్ గాయత్రీ మంత్రాన్ని యొక్క ఉద్భాసం చెప్పుకొని గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తాం ఈ గాయత్రీ మంత్రాన్ని జపం చేసిన తర్వాత మనం చేసేటువంటిది ఏందయ్యా అంటే సూర్యోపస్థానం ఉదయం అయితే ఉదయం మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం సాయంత్రం అయితే సాయంత్రం ఉదయం పూట మిత్రస్సరసని హృదస్వో దేవస్య సా అని మంత్రాన్ని చెప్తూ చేస్తూ ఉంటాం మధ్యాహ్న కాలంలో ఉదిత్యం జాతవేతం దేవం వహంతికేతవహం రసే విశ్వాజ సూర్యం అని మంత్రాన్ని చెప్తూ ఉంటాం సాయంత్రం యిద్దితే విజోయథా ప్రధేమవర్ణ ప్రధం ని నేమ సిద్ధ్య విధ్యవి అని మంత్రాన్ని మనం మూడుసార్లు కూడా చెప్పుకుంటాం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం త్రికాల సంధ్యావంతనం ప్రతినిత్యము కూడా చేయాలి అయితే కాలానుక్రమంగా చేయలేకపోవటం వల్ల జరిగేటువంటి ప్రక్రియ మనం ఈ సంధ్యావంతనంలో భాగంగా ఈ యొక్క సూర్యుడికి నమస్కారం చేసుకొని ఉపాసన చేసి తర్వాత నాలుగు ఎనిమిది నాలుగు దిక్కుల ఎనిమిది దిక్కుల కూడా నమస్కారం చేసుకొని దక్షిణ భాగంలో ఒక నమస్కారం చేస్తాం మన పెద్దవాళ్ళకి మిత్రులభ్యో నమ భ్యో భ్యోనమ జ్ఞాతపత్ని ఏ భ్యోనమ ప్రభితామామహపత్ని ఏ భ్యోనమ మళ్ళా ఈ పక్క ఉత్తర పక్కన దిగుతాం బ్రహ్మణే నమ తారా తారాగణే భ్యో నమ నక్షత్రయేభ్యో నమ భూథేభ్యో నమ అని సమస్త దేవతలకి నమస్కారం చేసుకొని మన యొక్క గోత్రము పేరు చెప్పుకొని స్వామివారికి నమస్కారాలు ఆకాశాన్ని నమస్కారాలు చూడం ఆకాశ త్వైతం తోజం యథాగచ్చతి సాగరం నమస్కారం కేశవం ప్రతి గచ్చతి సర్వదేవతలందరినీ కూడా స్పరిశూ ఈ సంధ్యావందనో చెప్పుకుంటూ ఉంటాం అలాంటి సంధ్యావందనాన్ని ప్రాచీనంగా ఉండేటువంటి సంధ్యావందనాన్ని ఎప్పుడు కాలానుగుణంగా చే ఒక పూట చేయడమే కష్టంగా ఉండేటువంటి స్వభావంతో ఉండేటువంటిది అలాగా ఈ యొక్క శ్రావణ ఉపాకర్మలో శ్రావణ పౌర్ణమి రోజున శ్రావణ ఉపాకర్మ అనేటువంటి ఉపాకర్మ బ్రాహ్మణందరూ కూడా చేసుకుంటారు ఎందుకయ్యా అంటే పిల్లవాడికి కానీ కొడుకు కానీ కూతురు కొడుకు కానీ కొడుకు పుట్టినాక ఆ కొడుకు ఉపనీయనమైన తర్వాత సంవత్సరం లోపల శ్రావణ ఉపాకర్మ అనేటువంటి ఉపాకర్మ చేయాలి ఆషాడ ఉపకర్మ అంటారు ఆషాఢ మాసంలో చేసేటువంటి ఉపాకర్మ ఏం చేయాలయ్యా అంటే నాలుగు వేదాలు అధ్యయనం చేసి ఆ నాలుగు వేదాల నుంచి చెప్పాలంట ఋగ్వేదము ఓం ఏలే పురోహితం యజ్ఞేవృత్విజం హోత ఆ రం రత్నధాత అని యొక్క వేదాన్ని ఆయనకి అభ్యసించాలి అలాగే యజుర్వేదము ఇషేత్వాజవస్థోవస్త ప్రార్పయతు ఆప్యాయ ఆప్యాయమగ దేవవాఘమూజస్వతి పజస్వతి ప్రజాపతిరణమే వాయక్ష్మావస్థేన గసగుంసో రుద్రస్ ఏతి పరివోక్త్రవ అస్మిన్ ద్రువదోస్ భక్వీజమానస్ పశువాహి యొక్క మంత్రం యజుర్వేదంలో ఉండేటువంటిది అగ్న ఇహోతా సత్య యోత్యరిహిషి ఈ మంత్రాన్ని సామవేదన్ని వచ్చేటువంటిది సన్నో దేవి రమిష్టయ ఆ వంతు వేదయే శమ్యో రమిశ్ర ఈ మంత్రాన్ని ఆదర నుంచి వచ్చేటువంటిది ఈ నాలుగు వేదాలు కూడా ఆషాఢోపకర్మ ప్రాయశ్చితం చేసుకొని ఈ నాలుగు వేదాలను కుమారుడికి అభ్యసించాలి అని శాస్త్రం చదువుతుంది అదే విధముగా ఆ అభ్యసించిన తర్వాత శ్రావణ ఉపాకరంలో ఏం చేయాలయ్యా అంటే వీడు నిత్యము కూడా చేసేటువంటిది కాలాతీత క్రమణంగా ఉండేటువంటి ప్రాశిస్తాన్ని ప్రాశిస్తం చేసుకొని తర్వాత ప్రాత సంజోపాస ప్రాత సంజావనం చేసుకున్నాక యజ్ఞం చేయాలంట దేవయజ్ఞం మనుష్యయజ్ఞ మనుష్యయజ్ఞ అయితే పంచానామహర సంపాద అనుష్ఠాన చద్దం అనేటువంటిది సహజంగా దేవయజ్ఞం మనుష్యయజ్ఞం అలాగే ఋషి ఋషియజ్ఞం పితృయజ్ఞం ఇలాంటి యజ్ఞాలు నాలుగు ఉన్నాయి ఈ నాలుగు జ్ఞానాలని మనం ఆ రోజున అభ్యసించాలా అలాగే బ్రహ్మసంధత్వం అంటే మన యొక్క వేదాన్ని చదువుకునేటువంటి వాళ్ళు ఆ రోజున వేద వేదాన్ని పారాయణం చేయాలని శాస్త్రం చదువుతూ ఉంది అలాగా ఈ యొక్క శ్రావణ పౌర్ణమి రోజున చేయాల్సినటువంటి నిత్యము దినచర్య అనేటువంటిది ఇది కానీ ఇంకొక విశేషమేందయ్యా శ్రావణ పౌర్ణమి రోజు ఏందయ్యా అంటే సాక్షాత్తు వైకానసంగా ఉండేటువంటి గురువు వికట మహర్షి అనేటువంటి వాడు సాక్షాత్తు విష్ణువు యొక్క రూపంలో జన్మించినటువంటి వాడు విష్ణుమూర్తి నాకు అర్చం చేసేటువంటి రూపంగా ఆవిర్భావం కావాలని చెప్పని ఆయన్ని ఆయన యొక్క మనసులో ఉంచి స్మరించుకోవడమే ఆలస్యం ఈయన వెంకటసి మహర్షి నిర్మించడంతో ఆయన నాలుగు నలుగురు ఋషుల్ని అత్రి భృగు కశ్యప మరీచి నలుగురు ఋషుల్ని వీళ్ళ ఋషులందరి ద్వారా ఎన్నో లక్ష యోజన లక్ష గ్రంథాలపైన ఉండేటువంటి లక్ష్య గ్రంథాలని రాసి ఈ వైఘానస ఆగమక్త కూడా మామూలుగా నాలుగు వేదాల నుంచి సారాంశాన్ని మొత్తాన్ని తీసి వైఘహన సాగవాని మతాన్ని కూడా రచించారు ఈ ఆగమంలో చెప్పేటువంటి శాస్త్రం శాస్త్రమంతా ఏం చెప్పారయ్యా అంటే ఈ శ్రావణ ఉపాకరమ చేసుకుని నిత్యము కూడా వేదాధ్యయనం చేయాలి అలాగే దైవ యజ్ఞం చేయాలి ప్రతినిత్యము కూడా యజ్ఞోప ఔపాస యజ్ఞం చేయాలి అంట ఉపాసన యజ్ఞం చేయటం వల్ల ఏమవుతుందా అంటే వాటికి మన యొక్క జీవితంలో ఎటువంటిది మన యొక్క పూర్వం ఉపనయనం చేసేటువంటి వాళ్ళు ఎప్పుడు ఉపనయనం చేసేవాళ్ళయ్యా అంటే ఉపనయనం ఎనిమిది సంవత్సరాలకు కానీ తొమ్మిది కానీ అలాగే పంచమం నవమి శ్రీకామ జనమ నవమంలో చేస్తే తొమ్మిదో ఎంట చేస్తే శ్రీకామం కలుగుతుంది దశమే దశమి అంద పదో పదో సంవత్సరంలో చేస్తే తేజస్సు కలుగుతుందంట ఐదో సంవత్సరంలో చేస్తే బ్రహ్మజ్ఞానం కలుగుతుందంట అలా ఆ యొక్క జ్ఞానాన్ని చెప్పడం కోసం ఋషులందరూ కూడా మన పెద్దవాళ్ళ మన బ్రాహ్మణందరికీ కూడా ఈ యొక్క ఉపరీనమైన సంస్కారాన్ని చేస్తూ ఉన్నాడు ఇప్పుడు కాలానుగ్రమంగా జరిగేటువంటి విషయం ఏందయ్యా అంటే వాళ్ళు ఇంగ్లీష్ చదువుకోవడం వల్ల వాళ్ళు బ్రాహ్మణ గుర్తి అనేటువంటిది పక్కకు పెట్టేయడం అలాగా కొన్ని కొన్ని ఇబ్బందులు కలిగి ఇప్పుడు వాళ్ళంతా సాఫ్ట్వేర్కి వెళ్ళిపోవడం జరుగుతుంది పరిస్థితి బట్టి కాబట్టి ఇంకా విషయం ఏందయ్యా అంటే మన యొక్క శ్రావణ పౌర్ణమి అనేటువంటి విశిష్టత చెప్పుకోవాలి అంటే ఈ పౌర్ణమి రోజున వికణస మహర్షి జన్మించాడంట శ్లోకం కూడా ఉంది శ్రవణే శ్రావణే శుక్ల పూర్ణిమా సోమవాసరే సింహలగ్నే సంయుక్తే భజయ నియమ సమాగతం శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రంలో అలాగే సినిమా మకర రాశిలో జన్మించిన వాడు ఈ యొక్క వికటస మహర్షి కాబట్టి ఈ వికట మహర్షి ఆ జయంతి కూడా ఈ పౌర్ణమి రోజు జరిపించుకుంటూ ఉంటాం అలాగే ఐగ్రీవ జయంతి హైగ్రీవ స్వామి జయంతి కూడా పౌర్ణమి రోజే వచ్చింది ఆయన వల్ల కలిగేటువంటి ప్రదాతం ఏందయ్యా అంటే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వైద్యానాం హయగ్రీవ ఉపాస్మహే హయగ్రీవుడి వల్ల లక్ష్మీ హయగ్రహుడి వల్ల కలిగేటువంటిది ఏందయా అంటే జ్ఞానాన్ని బుద్ధిని అలాగే తేజస్సుని మనస్ జమితాన్ని ఇచ్చేటువంటి వాడు హైగ్రీవుడు అలాగే చదువుని మంచి చదువుని ప్రారంభించేటువంటి వాడు స్వామి కాబట్టి ఐగృహస్వామి మనం పూజించి ఆ యొక్క ప్రతినిత్యం కూడా ఈ యొక్క ప్రతి ఒకప్పుడు ఏం చేసేటువంటి వాళ్ళయ్యా అంటే శ్రావణ పౌర్ణమి రోజున ప్రతి ఒక్క ఊరు తీసుకొని వెళ్ళి వేరు ఊరు ఊళ్ళో కూడా వేదపారాయణం జరిగేటువంటిది ఇప్పుడు కాలానుగుణంగా యజ్ఞాలు చేయడం మానేశాం తర్వాత పూజలు చేయడం కాలం కూడా మానిపోయింది ఇప్పుడు చివరికి ఎలా వచ్చిందయ్యా అంటే వేదాధ్యయనం చేయడం కూడా కష్టంగా ఉండేటువంటి స్వభావాలతో కలిగి ఉండదు కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా ఈ యొక్క శ్రావణ పౌర్ణమి రోజున వేదాధ్యయనం చేయాలి అంట పిల్చుకోవడం కానీ ఈ విధంగా చెప్పి చేస్తే చాలా శాస్త్రం అవతల ఉంటుందని శాస్త్రం అదే విధముగా రాఖీ పౌర్ణమి అది సహజంగా రాఖీ అనేటువంటిది ఎందుకు వస్తుందయ్యా అంటే మామూలుగా ఈ యొక్క రాఖీ అనేటువంటిది అన్నగారికి చెల్లెలు కానీ అక్క కానీ వెళ్ళి మా యొక్క తమ్ముడు అన్న అనేటువంటి స్వభావం వల్ల బాంధవ కులమిచ్చంది మన యొక్క బంధువు అనేటువంటిది విధంగా వస్తారయ్యా అంటే మన యొక్క చెల్లెలు కానీ అక్క కానీ మన ఇంట్లో ఏది జరిగినా కూడా ఇప్పుడు సపోజ్ మనకు ఒక చెల్లెలో అక్క ఉందనుకోండి వాళ్ళు మేనమామ మనందరినీ కూడా ఆ యొక్క అన్నని మేనమామ అంటారు ఎందుకు మామ మేనమామ అంటారయ్యా అంటే ఆ తండ్రి తర్వాత తండ్రి స్థానాన్ని కలిగేటువంటి స్వభావాన్ని ఇచ్చేటువంటి వాడే మేనమామ కాబట్టి ఆ యొక్క చెల్లెలు కానీ అన్న అక్క కానీ ఉంటే ఆ చెల్లికి ఆ అన్న అన్నకి అన్నగా చెల్లెలు కానీ అలాగే అక్కగాని వెళ్ళి చేతికి రక్షాబంధనము అంటారు అసలు రక్షాబంధనం లేదు దానికి రాఖీ పౌర్ణమి అంటారు అని రాని రాఖీ పౌర్ణమి అనే ఇప్పుడు మన యొక్క సాంప్రదాయంలో ఇప్పటి నుంచి కొత్తగా వచ్చింది కానీ మన యొక్క సాంప్రదాయంలో అసలు ఎప్పుడూ లేదు ఇప్పుడు కాలానుగుణంగా వస్తూ కాబట్టి ఈ యొక్క రాఖీని చెల్లెలు వచ్చి అక్కగాని వచ్చి ఆ యొక్క తమ్ముడు కానీ అన్నకు కానీ కట్టడం వల్ల ఆ అన్న తమ్ముడు ఎలాంటి వాళ్ళు అయ్యా అంటే సుఖ సంతోషాలతో ఉంటూ ఐదు ఆరోగ్యాలతో ఉంటారని శాస్త్రం చదువుతూ ఉంది కానీ విశేషమేందయ్యా అంటే ఈ శ్రావణ మాసంలో కూడా చాలా ప్రత్యేకతమైనటువంటి శ్రావణ మాసం శ్రావణము అంటే ఏంది ఈ యొక్క శ్రావణ మాసంలో గొప్పగా చెప్పేటువంటిది ఏందయ్యా అంటే అందరూ కూడా స్త్రీలందరూ కూడా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం శ్రావణ మాసంలో రెండో వారంలో వరలక్ష్మి వర్తం చేసుకుంటూ ఉంటారు పౌర్ణమి రోజున అలాగే ఉపాకర్మ చేసుకుంటూ ఉంటాం శ్రావణ మాసంలోనే కృష్ణాష్టమి కూడా జన్మిస్తారు కృష్ణుడు జన్మించినటువంటిది ఈ శ్రావణ మాసంలోనే అందుకని ఒకటి కూడా సిద్ధాంతం ఈ యొక్క కృష్ణుడు జన్మించడంతోనే కంసుడికి శాస్త్రం చెప్తుంటారు జాతకం చెప్పేటువంటి వాళ్ళు కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అంటే కంసుడికి కృష్ణుడు జన్మించాడు మేనమావ గండం అని చెప్తూ ఉంటారు అలాగా చాలామంది గంఠాలు అనేటువంటిది పక్కన పెడితే కృష్ణుడి వాడు కూడా ఏం చేశాడయ్యా అంటే కృష్ణుడు అనేటువంటి వాడు యుద్ధాన్ని చేయొచ్చు కానీ యుద్ధాన్ని చేయకుండా పక్కనే ఉండి జరిపించడం అనేటువంటిది చాలా గొప్పతనం అర్జునుడి అర్జునుడి చేత అంతా బా యుద్ధానంతా కూడా జరిపించేటువంటి స్వభావాన్ని ఇచ్చాడు కృష్ణుడు కానీ ఆయన తలుచుకుంటే యుద్ధం చేయలేడా అనుకుంటే యుద్ధం చేయగలడు కానీ ఆయన చేస్తే ధర్మం కాదు కాబట్టి ఆ ధర్మాన్ని తప్పకుండా ఉండాలి కాబట్టి అందుకు ఆ కృష్ణుడి గురించి చెప్పాలి అంటే నాకు మాటలు ఎలాంటి వాడయ్యా అంటే యశోద తనయుడు యశోదాదేవి తల్లి ఎప్పుడూ కూడా ఆయన కృష్ణుడికి వెన్న అంటే చాలా ప్రీతికరం వెన్నతో వెన్న తిన్న వెన్న తిన్న కృష్ణుడు అని పెడుతుంటాం వెన్న తిన్న బాలుడు అని పిలుచుకుంటూ ఉంటాం అలాంటి కృష్ణుడిని మన యొక్క చింట్లో ఉండేటువంటి పిల్లలందరినీ కూడా మనం అందరం కూడా ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం కృష్ణజనో కన్నజనోని పిల్చుకునేటువంటి స్వభావాన్ని వస్తూ ఉంటుంది చిన్నపిల్లవాడు ఏ విధంగా అయితే చేస్తూ ఉంటాడో ఈ కృష్ణుడు కూడా అలాంటివి యొక్క చిలిపిచాట్లన్నీ కూడా చేస్తూ ఉంటారని శాస్త్రం చదువుతూ ఉంది విధముగా రాఖీ పౌర్ణమి రోజున మనమందరం కూడా అన్నని కానీ తమ్ముడిని కానీ వే యొక్క అక్క కానీ చెల్లెలు కానీ వెళ్ళి వాళ్ళకి ఏం చెయ్యాలయా అంటే ముందుగా వెళ్ళి ఆ అన్నని కూర్చోబెట్టి అన్నకి బొట్టు పెట్టి అలాగే చేతికి హారతిచ్చి స్వీట్ కానీ అలాగే మధురైనటువంటి పదార్థాన్ని పాయసాన్ని కానీ ఇచ్చి ఆయనకి ఆ యొక్క రక్షాబంధన కట్టాలి కట్టిన తర్వాత హారతి ఇచ్చి ఆ యొక్క అన్న దగ్గర నుంచి ఆయన వాస్తవానికి ఎంత ఇచ్చినా కూడా ఆ సహజంగా మనం అత్తవారి నుంచి భర్త నుంచి భర్త ఇంటి దగ్గర నుంచి మనం ఏదైనా మా భర్త దగ్గర నుంచి డబ్బులు వచ్చినాయి అనుకోండి కోటి రూపాయలు ఆస్తి ఇచ్చినా కూడా సరిపోదు కానీ అలాగే అన్న ఏదైనా ఇచ్చినా కూడా ఒక వంద రూపాయలు ఇచ్చినా కూడా ఏం చేస్తుంటామయ్యా అంటే చాలా సంతోషపడుతూ ఉంటాం ఓ మా అన్న ఇచ్చాడు మా అన్న చెప్పి పది మందికి మనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం ఇచ్చే తక్కువైనా కూడా కానీ మనలో ఉండేటువంటిది ఏందయ్యా అంటే పుట్టింటి నుంచి వచ్చేటువంటిది చాలా మమకారం ఎక్కువ అలాగే ఏ వస్తువైనా కూడా చిన్న వస్తువైనా కూడా చాలా పెద్ద వస్తువుగా మనం పెద్దదిగా భావించి మనం ఆలోచిస్తూ ఉంటామంట ఎందుకయ్యా అంటే లక్ష్మీదేవికి తండ్రి అనేటువంటి వాడు ఆ కాళ్ళకి పట్టీలు ఇస్తే ఆ పట్టీలు కట్టుకొని ఊరు మొత్తాన్ని కూడా తిరుగుతూ సంతోషంగా చెప్పేటువంటిదంట మా నాన్నగారు పట్టీలు ఇచ్చారని అందుకని ఆడవాళ్ళకి శ్రావణ మాసంలో మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం అంటే ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి స్నానమంత స్నానమాసాలన్నీ కూడా చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని జడ వేసుకొని తల్లో పూలు పెట్టుకొని కాలక పట్టీలు వేసుకొని అలాగే వివాహమైనటువంటి వాళ్ళు ఉంటే మొదట బొట్టు పెట్టుకొని మన యొక్క ఇంట్లో పిండి పదార్థాలను ఉంచుకొని అలాగే మనకి ఇష్టమైన పదార్థాలని కూడా వండుకొని ఈ శ్రావణ పౌర్ణమి రోజున మన యొక్క అన్న కానీ తమ్ముడు కానీ ఇంటికి పిలుచుకొని పదార్థాలన్నీ పెట్టి ఆయనకి సంతోషంగా ఉండి మనం రక్షాబంధన కట్టి మన యొక్క రక్షాబంధన కట్టడం వల్ల ఏమవుతుందయ్యా అంటే అన్యాన్య ఇప్పుడు యొక్క అన్నాచరుల యొక్క దూరం అనేటువంటి బంధువు ద్వారా ఈ విధంగా అయినా అన్న దగ్గరికి వచ్చి ఈ కాంకి కట్టించుకోవటం అంటే రక్షాబంధన కట్టించుకోవటం లేదనుకోండి చెల్లి దగ్గరికైనా అక్క దగ్గరికైనా సరే తమ్ముడే వెళ్ళి ఈ కంకరాన్ని కట్టించుకుంటాడు ఎందుకయ్యా అంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి కాలానుగుణంగా ఒకరోజు పోయి కనిపించడమే కష్టంగా ఉంటుంది సంవత్సరంలో మూడు వందల అరవై రోజులు పరిగెత్తే స్వభావంలోనే ఉన్నాం మనం మన యొక్క జీవితం పరిగెత్తడంలోనే ఉంది కానీ మన యొక్క బంధువులు ఈ విధంగా ఉంది మన పిల్లకాలకు వచ్చేటువంటి జనరేషన్ ఎలా ఉంటుందయ్యా అంటే మన పిల్లకారికి బలాన మేనమామ మలానా మామగారు పలానా అత్తగారు అని చెప్పడానికి కూడా ఉండే పరిస్థితి లేదు కాలం ఏందయ్యా అంటే ఎప్పుడూ పరిగెత్తేటువంటి స్వభావంతోనే ఉంది ఉద్యోగము వ్యాపారము వ్యవసాయమో ఇలాంటి వ్యక్తిత్వాలతో కలిగి చాలా కష్టాలతో కూడేటువంటిది కాబట్టి అందుకు మనం ఎప్పుడూ కూడా వెళ్ళకా కానీ మన యొక్క బంధువులు విషయం అనేది చెప్పేటువంటి స్వభావం కలగదు అందుకని శాస్త్రంలో విధంగా మన యొక్క బంధువుని ఈ విధంగా అయినా సరే మనం ఆ చెల్లెంటికి కానీ అలాగే అక్క ఇంటికి కానీ వెళ్ళి ఈ యొక్క శ్రావణ పౌర్ణమి రోజునైనా సరే ఖచ్చితంగా కంకణదారానికి ధరించి రావాలి వాళ్ళ ఆదిత్యాన్ని స్వీకరించి రావాలి ఇచ్చొస్తే స్వీకరించి వస్తేనే వాళ్ళు చెల్లెళ్ళందరూ కూడా అక్కలు కానీ సంతోషపడేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే వాళ్ళు మాత్రమే కాబట్టి మనం ఖచ్చితంగా చేయాలి ఇంకొక విషయం ఏంటయ్యా అంటే అక్క దగ్గరికి వెళ్ళి భగినీ హస్త భోజనము అంటారు అక్క కానీ చెల్లె కానీ దగ్గరికి వెళ్ళి మనం భోజనం చేసి మనకి ఇష్టమైనటువంటిది ఏదైనా సరే ఆమెకి ఇష్టమైనది ఏ వస్తువు ఇచ్చినా చిన్న వస్తువు ఇచ్చినా సంతోషపడేటువంటిది ఆ భగినీ హస్త భోజనం చేసి రావటం వల్ల ఏమవుతుందయ్యా అంటే యమధర్మరాజు నుంచి మనకి మోక్షం కలుగుతుందని శాస్త్రం యమధర్మరాజు వల్ల మోక్షాన్ని కలిగిస్తూ ఉంటూ ఉంటుందంట అదే విధముగా మోక్షాన్ని ప్రాప్తి కలగాలి అంటే మనకి యముడి వల్ల కలిగేటువంటిది ఏంది చావుని ప్రేరేపించడం కోసం అందుకని చావుని మనకి ఎప్పుడూ కూడా దగ్గరికి రానియకుండా నిరంతరం మన దగ్గర ఏ ఇబ్బంది కలగకుండా ఉండడం చూసేటువంటి వాడు యమధర్మరాజు అందుకని ఈ యొక్క శ్రావణ మాసంలో మనం అందరం కూడా చేయాల్సిన దినచర్య ఏందయ్యా అంటే ఉదయాన్నే లేచి స్నాన సంజాదులన్నీ కూడా నెరవేర్చుకొని ఇంట్లో దీపారాన్ని చేసుకొని అలాగే అన్న అంటే అన్ననో తమ్ముడు ఉంటే తమ్ముడినో తీసుకొచ్చుకొని ఇంటికి లేదా మీరు అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళైనా సరే ఈ కంకణదారను ధరించి ఆ ఆదిత్యాన్ని స్వీకరించి ఆ యొక్క చెల్లెలందరికీ కూడా సంతోషపెట్టి ఉంచాలని శాస్త్రం ఆ చెప్తూ ఉంది ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు అనేటువంటిది సహజంగా పౌర్ణమి అంటే అందరికి ఇష్టమైనటువంటిది ఏంది చంద్రుడు పూ పరిపూర్ణంగా ఉండేటువంటిదే పౌర్ణమి ఆయన పేరు కూడా చందమామ అందరికీ కూడా మామలాంటి వాడు ఆయన చందమామ అలాంటిది మనం పౌర్ణమి రోజున శ్రావణ మాసంలో పౌర్ణమి చాలా ప్రాముఖ్యతగా ఉండేటువంటిది ఈసారి సోమవారం అలాగే పౌర్ణమి రావటం వల్ల మన యొక్క సూర్యుని మన చంద్రుని చూసి నమస్కారం చేసుకోవడం వల్ల చంద్రుని యొక్క ప్రభావం వల్ల మన యొక్క మనశ్శాంతి కలుగుతూ ఉంటుందని శాస్త్రం మనశ్శాంతి కలుగుతుంది అదే విధముగా మన యొక్క స్థిమితమైన ఆలోచన విధానాన్ని ప్రార్థిస్తుంటాడు మన యొక్క పౌర్ణమి రోజున సూర్యుడికి చూ చంద్రుడికి చూపించి పౌరుణ్ణి మనం స్వీకరించడం కానీ పది మందికి పది బాధ్యతగా ఇవ్వడం కానీ జరిగితే మన యొక్క చంద్రుడు వల్ల ఏం కలుగుతుందయ్యా అంటే మనశ్శాంతి అలాగే మన స్థిర బుద్ధి కలుగుతుంది స్థిర బుద్ధి అంటే ఏంది మనం ఒక మాట చెప్పాము అంటే ఆ మాటకి కట్టుదిట్టమై ఉండేటువంటి స్వభావాన్ని చేయడం వంటి వాడు చంద్రుడు ఆయన బలంగా ఉంటేనే మనకి యొక్క స్వభావాన్ని ఇస్తాడు ఎలాగా ఒక మాట చెప్పాము అంటే పట్టుదలగా పని అయిపోయేంత వరకు కూడా నెరవేర్తిచ్చేటువంటి స్వభావాన్ని చేయడం వాడు చంద్రుడే ఆయన బలంగా ఉంటేనే ఇలాంటి పనులు చేస్తాం లేకపోతే ఏమవుతుందయ్యా అంటే చెప్పే మాట ఒకటి చేసే మాట ఒకటి అలాంటి వ్యక్తిత్వాన్నిచ్చేటువంటి వాడు చంద్రుడు కాబట్టి చంద్రుడి వల్ల ఇంకొక విషయం ఏందయ్యా అంటే మన యొక్క తల్లిదండ్రులని దగ్గరగా ఉంచాలన్నా ఆయన వల్ల అవుతుంది దూరంగా కొడుకుని కానీ కూతుర్ని కానీ దూరంగా ఉంచాలన్నా చంద్రుడి వల్ల మాత్రమే అవుతుంది కాబట్టి ఈసారి మనకి పౌర్ణమి చంద్ర అలాగే పౌర్ణమి సోమవారం వచ్చింది కాబట్టి చంద్రుడికి సాయంత్రం పూట అందరూ కూడా పాలుని స్వీకరించి అమ్మ స్వామివారికి నైవేద్యం పెట్టి అందరూ స్వీకరిస్తే చాలా మంచిది అలాగే ఈసారి విశేషం ఏంటయ్యా అంటే మామూలుగా భద్రకాళి యోగం అనేటువంటి యోగాన్ని వచ్చింది అది భద్రకాళి యోగం అనేటువంటిది ఎలా వస్తుందయ్యా అంటే భద్రకాళి అనేటువంటిది సాక్షాత్తు రావణాసుడికి ఈ శూర్పుణక అనేటువంటిది ఈ భద్రకాళి యోగంలో కంగణదారం ధరించిందంట అంటే ఈ యొక్క రాగి అనేటువంటిది కట్టింది మన మనకు ఆ భాషలో అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఈ భద్రకాళి యోగం తెలవారుతావన ఐదున్నర నుంచి ఆరున్నర నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు కూడా ఉంది ఈ సమయంలో మాత్రం ఎవరు కూడా అన్నకు కానీ తమ్ముడికి కానీ రాఖీ అనేటువంటిది కట్టకుండా ఉండండి కడితే అన్నం ఎలా ఉంటుందయ్యా కట్టడం వల్ల కడితే ఏం ప్రయోజనం ఉందయ్యా అంటే రావణాసుడికి ఒక లక్షణం ఉంది ఎంతమందిని చూసినా కూడా మోహిస్తూనే ఉంటాడు అందరికీ ఆఖరికి అందరూ కూడా చెప్పారు భార్య చెప్పింది అందరూ చెప్పినా కూడా ఆయన ఏమనుకున్నాడయ్యా అంటే సీతాదేవిని కూడా అక్కడి నుంచి అపహరించి ఆయన రాముడి యొక్క చేతిలో దామ ఆరించిపోయాడు కాబట్టి అలాంటి లక్షణం అనే అని చెప్తున్నాడు అంటే రామణాసుడైనటువంటి రాక్ష రాక్షత్వం కలుగుతూ ఉంటుంది ఆ రాక్షత్వాన్ని కలగొండకుండా ఉండాలి అంటే ఈ యొక్క భద్రకాళి యోగంలో మనం కంకణారణం చేయకూడదు అని శాస్త్రం చదువుతుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క రాఖీ పౌర్ణం సందర్భంగా అందరూ కూడా అవిరారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటూ అందరూ శ్రీ శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వారి యొక్క అనుగ్రహం ద్వారా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస వారి యొక్క అనుగ్రహం సంపాదిస్తూ అందరూ కూడా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో ఉంటూ స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహేమహే సహ గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త స్వస్తి మంగళం మహత్తు